యాక్టర్ నాగశ్విన్ గారు. హాయ్. హాయ్. సార్, ఈ సినిమాలో వైజయంత్ మూవీస్లో అవిడా సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. నాని నవీన్ పోల్శెట్టి ఎందుకు లేరు? వన్ క్వశ్చన్. అండ్ సెకండ్ వన్, రిలీజ్ రోజున చాలా మంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఇక్కడ కర్ణుడి కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది. వీటికి మీరు ఏమంటారు? అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్, బేసిక్లీ. ఎందుకంటే అది ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు, ఇంకొకటి తవ్వుతారు. సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. సో అది మంచిది అనిపిస్తుంది. అండ్ నాని నవీన్ ఈ సినిమాలో ఈ పాటలో కుదరలేదు, బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను సార్. నాగశ్విని గారు సార్, ఇది నాగశ్విని గారు కలికి కథ అనుకోవచ్చా? మహాభారతం కాకుండా పూర్తి అంతే అంతే. టైటిల్ దొరికింది కాబట్టి నాగశ్విని కలికి అని పెట్టినారు. భారతంలో కృష్ణుడికి అశ్వత్థామకి పునర్జన్మ ఉంది, కర్ణుడికి లేదు. దాన్ని మీరు ఎలా తీసుకున్నారు, ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు? వీరమరణం పొందిన వాళ్ళంతా ప్రాప్తి మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో మన ప్రవచనకర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ. ఈ కర్ణుడిని ఎంచుకోవడం కారణం ఏంటి? పార్ట్ టూ సార్, పార్ట్ టూ. ఓకే, అయితే శంభాల నగరం అనేది కూడా ఉంది ఆల్రెడీ. అక్కడ అతీంద్రమైన శక్తులు, మనిషి మనుషులు ఉన్నటువంటి వ్యక్తులు, యోగులు సిద్ధులు ఉన్నటువంటి ఉంటారు ఉంటారు. అవును సార్. మరియమ్మ తర్వాత ఇంకా క్రిస్టియన్స్ పేర్లు మీరు వస్తాయి. దేశంలో వివిధ దేశాల యొక్క మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, టిబెటన్స్ కానీ రకరకాల కానీ. వీళ్ళందరినీ అసలు ఎందుకు పెట్టడం కారణం ఏంటి అంటే, నాకు శంబాలా అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే సార్, శంబాలా అనేది మనం అనుకుంటాము అండ్ మన కల్చర్లో మన హిందూ రిలీజియన్లో ఉంది, టిబెటిన్లో ఉంది. టిబెటన్స్ కూడా శంబాలా అంటారు, షాంగ్రిలా అంటారు. పర్షియన్ రిలీజియన్లో వాళ్ళకు ఒక సిమిలర్ ఐడియా ఉంది, వాళ్ళకు కూడా సేమ్ ఒక హిడెన్ ప్లేస్, వాళ్ళు కూడా మౌంట్ కైలాష్ దగ్గరే అనుకుంటారు. సో ఇంత వివిధ జియోగ్రఫీస్, వివిధ లాంగ్వేజెస్, కల్చర్స్లో శంబాలా అనే పేరే ఉందనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దాన్ని రీఇంటర్ప్రిట్ చేస్తే ఇప్పుడు సిద్ధులు ఆర్ జ్ఞానులు వాళ్ళందరూ ఓన్లీ ఒకే ప్లేస్ నుంచి చెందిన అవసరం లేదు కదా సార్, అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి రావచ్చు. అండ్ నేను క్రియేట్ చేసిన వరల్డ్లో వాళ్ళందరినీ హంట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ దేవుడు అనేది బ్యాన్ చేశారు ఆ వరల్డ్లో. సో వాళ్ళందరూ ఎక్కడో దాక్కోవడానికి, తలదాచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. వాళ్ళు ఎందుకు కాకూడదు అన్న థాట్ ప్రాసెస్ నుంచి వెళ్ళాను సార్. అంటే పేర్లు కూడా కొంచెం ఇదిగా ఉన్నాయి, ఎందుకు అలా పెట్టారు? మరియమ్మ ఉంది సార్, మరియమ్ అనేది యాక్చువల్లీ అన్ని లాంగ్వేజెస్ శక్తులు ఉన్నప్పుడు దేనికోసం పోరాడుతున్నారు? అతీంద్రియ శక్తులు ఉందని పెట్టలేదు సార్. కొన్ని అంటే కొంతమంది అంటారు సార్, అది కూడా కల్పితమే కదా సార్, బికాజ్ ఎవరు శంబాలకు వెళ్ళలేదు. సో వాళ్ళు ఆ శంబాలలో ఉన్న వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని మనకు తెలియదు, అది ఒక ఇంటర్ప్రిటేషన్. ఇది నా ఇంటర్ప్రిటేషన్.